స్విట్జర్లాండ్. ఈరోజు ఈ దేశం గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ దేశం పశ్చిమ యూరోప్లో ఉంటుంది. ఈ దేశంలో ఎక్కువగా పర్వత ప్రాంతం ఉంటుంది. ఈ దేశం యొక్క రాజధాని బెర్న్. అలాగే ఈ దేశంలో అతిపెద్ద సిటీ జ్యూరిచ్. ఈ స్విట్జర్లాండ్ బహుభాషా దేశం. అలాగే 4 జాతీయ భాషలను కలిగి ఉన్న దేశంగా ఈ స్విట్జర్లాండ్ ఎంతో ఫేమస్ చెందింది. ఇక్కడ అధికార భాషలు జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, దాంతోపాటు రోమన్స్ కూడా ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఇక్కడ ప్రభుత్వంగా డైరెక్ట్ డెమోక్రసీ ఫెడరల్ పార్లమెంటరీ రిపబ్లిక్ నడుస్తుంది. ఈ దేశం యొక్క కరెన్సీ స్విస్ ఫ్రాంక్. ఈ దేశంలో మొత్తం జనాభా సుమారుగా 85 లక్షల వరకు ఉన్నారు. ఈ దేశం యొక్క మొత్తం భూభాగం 41,285 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఖండాలుగా పరిగణించబడే 26 రాష్ట్రాలతో కూడిన స్విట్జర్లాండ్ ఒక సంయుక్త గణతంత్ర దేశంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేశాల్లో ఈ స్విట్జర్లాండ్ ఒకటి. అత్యంత ఉన్నత జీవన ప్రమాణాలు కలిగిన దేశాల్లో ఈ స్విట్జర్లాండ్ 2వ స్థానంలో ఉంది. ఈ స్విట్జర్లాండ్కి ఉత్తర సరిహద్దుల్లో జర్మనీ, పశ్చిమాన ఫ్రాన్స్, దక్షిణాన ఇటలీ, అలాగే తూర్పు దిక్కున ఆస్ట్రియా వంటి దేశాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అన్ని దేశాలకంటే ఎక్కువగా చాక్లెట్స్ తినేది ఈ స్విట్జర్లాండ్ దేశస్తులే. ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా కాంచింగ్, దాంతోపాటు టెంపరింగ్ అనే 2 పద్ధతుల్ని ఆ రోజుల్లో డెవలప్ చేయడం వల్ల వీళ్ళు ప్రపంచంలో ఎక్కువగా చాక్లెట్స్ని ఉత్పత్తి చేయగలుగుతున్నారు. నెస్లే కంపెనీ ప్రపంచంలో ఎంతో ఫేమస్ మీకు తెలుసు. ఈ నెస్లే కంపెనీయే మొట్టమొదటిసారిగా నలుపుగా ఉండే చాక్లెట్తో పాటు మిల్క్ చాక్లెట్ని తయారు చేసింది. మొట్టమొదటిసారిగా పీటర్ అలాగే హెన్రీ నెస్లే వీళ్ళిద్దరే కలిసి మిల్క్ చాక్లెట్ని 1875లో ఈ స్విస్లో తయారు చేశారు. వీళ్ళిద్దరూ కూడా ఈ స్విస్ దేశానికి చెందిన చాక్లెట్ కంపెనీ వాళ్ళే. స్విట్జర్లాండ్లో పనిచేసే టీచర్స్ వాళ్ళ యొక్క వృత్తి జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ స్విట్జర్లాండ్లో ప్రతి సంవత్సరం సుమారుగా 12 వారాల వరకు వీళ్ళకి స్కూల్లో సెలవులుంటాయి. అలాగే సంవత్సరానికి 45 లక్షల వరకు జీతాన్ని ఈ టీచర్స్ ఆ స్విట్జర్లాండ్లో సంపాదిస్తూ ఉంటారు. ఈ స్విట్జర్లాండ్లో బ్యాంక్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటితో పాటు దొంగలు, రాబర్స్ కూడా ఎక్కువగా ఉంటారు. వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి ఈ బ్యాంకులో పనిచేసే ఉద్యోగస్తులకి ఆ దొంగల నుంచి కాపాడడానికి రక్షణగా బుల్లెట్ ప్రూఫ్ ఉండే గ్లాసెస్ని ప్రొటెక్షన్గా వాడుతుంటారు. ఈ స్విట్జర్లాండ్లో జనాభా ఎంత ఉంటారో అందులో సగం మంది దగ్గర అందరి దగ్గర కూడా గన్స్ ఉంటాయి. ఆ దేశంలో చాలా ఎక్కువ మంది బయటికి వెళ్ళేటప్పుడు షాపింగ్ మాల్స్లో కూడా తమతో పాటు గన్స్ని తీసుకువెళ్తూ ఉంటారు. స్విట్జర్లాండ్లో అయితే గవర్నమెంట్ బస్సు డ్రైవర్స్ ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోతే వాళ్ళకి కూడా చాలా ఎక్కువగా జరిమానా విధిస్తూ ఉంటారు. 1815 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ స్విట్జర్లాండ్ యొక్క మిలిటరీ ఇతర దేశాలపై దండయాత్ర చేయడం కానీ తిరుగుబాటులో కానీ పాల్గొనడం ఏమీ చేయలేదు. అలాగే ఈ స్విట్జర్లాండ్కి చుట్టుపక్కల ఉన్న దేశాలతో ఇది చాలా సన్నిహితంగా ఉంటుంది. ఈ స్విట్జర్లాండ్లో చాలా మటుకు అన్ని కాలాల్లో కూడా రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా మంచు పడుతుంది. అందుకే ఈ దేశంలో నివసించే వాళ్ళు రాత్రి పడుకొని ఉదయం లేచి చూసేసరికి తమ ఇంటి ముందు రోడ్లపైన ఎక్కువగా మంచు పెరిగిపోయి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు ఉదయం లేచి వాళ్ళ ఇంటి ముందు ఉండే మంచును తీసుకుంటూ ఉంటారు. దాంతోపాటు ప్రతిరోజు ఉదయం 8 గంటలకి గవర్నమెంట్ నుంచి కొన్ని వెహికల్స్ వచ్చి రోడ్డుపైన మంచుని క్లీన్ చేస్తూ కనిపిస్తుంటాయి. ప్రపంచంలో అన్ని దేశాల యొక్క జెండాలు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. కానీ 2 దేశాలు మాత్రం చతురస్రాకారంలో ఉంటాయి. 1 వాటికన్ సిటీ అయితే, 2 ఈ స్విట్జర్లాండ్ సిటీ యొక్క జెండా. ఈ స్విట్జర్లాండ్ దేశం యొక్క జెండా మన జెండా లాగా దీర్ఘచతురస్రాకారంలో కాకుండా చతురస్రాకారంలో అన్ని వైపులా సమాన కొలతలు కలిగి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఉంగరం మొత్తం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైమండ్స్తో తయారు చేయబడింది. ఇది దేశంలోనే అతి ఖరీదైంది. అలాగే ప్రపంచంలో కూడా ఉంగరాల్లోకి ఇదే అత్యంత ఖరీదైన ఉంగరంగా 68 మిలియన్ల డాలర్లకి ఇది అమ్ముడైపోయింది. అంటే సుమారుగా 435 కోట్ల రూపాయలకి ఈ ఉంగరం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉంగరంగా అమ్ముడైపోయింది.
ప్రపంచంలోనే అత్యధికంగా 16 వరకు నోబెల్ ప్రైజెస్ ఈ స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వాళ్ళకే వచ్చాయి. వీళ్ళందరూ రకరకాల వృత్తుల్లో ఈ నోబెల్ ప్రైజెస్ ని గెలుచుకున్నారు. అంతేకాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి శాంతికి సంబంధించిన నోబెల్ ప్రైజ్ 1901లో జీన్ హెన్రీ డ్యూనంట్ అనే ఈ స్విస్ దేశస్థునికి వచ్చింది. ఇతను ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ ని ఆ రోజుల్లో స్థాపించి దాని ద్వారా ప్రపంచంలో ఎంతో మందికి సేవలు చేశాడు. అందుకే ఇతనికే మొట్టమొదటిసారిగా పీస్ ప్రైజ్ని నోబెల్ ఇతనికి ప్రకటించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని యాక్చువల్గా ద స్విస్ ఆర్మీ నైఫ్ అంటారు. దీన్ని మీరు అందరూ చూసే ఉంటారు. దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి. దీన్ని మొట్టమొదటిసారిగా తయారు చేసింది ఈ స్విస్ దేశానికి చెందిన కార్ల్ ఎరల్సెనర్. ప్రపంచంలో ఎన్నో మార్పులకి ఇది గురవుతూ ఆఖరికి ఇందులో బారోమీటర్, ఆల్టిమీటర్, అలాగే యుఎస్బి పోర్ట్స్ కూడా దీంట్లో వచ్చి రకరకాల మోడల్స్ లభిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1905లో ఈ సూత్రాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. ఇది ఇప్పటికి కూడా ప్రపంచంలో ఎంతో ఫేమస్ ఈక్వేషన్. ఈ ఫార్ములాని ఐన్స్టీన్ స్విట్జర్లాండ్లో ఉంటుండగానే 1905లోనే ఆ దేశంలోనే దీన్ని తయారు చేశాడు. అలాగే కామెడీలో ప్రపంచానికి ఎంతో ఫేమస్గా తెలిసే చార్లీ చాప్లిన్ కూడా తన అన్ని దేశాల్లో జీవించినా సరే తన జీవితంలో ఆఖరి 25 సంవత్సరాల కాలాన్ని ఈ స్విట్జర్లాండ్లోనే గడిపాడు. ఇప్పుడు మనం అందరం వాడుతున్న WWW వరల్డ్ వైడ్ వెబ్, దీన్ని మొట్టమొదటిసారిగా టిమ్ బెర్నర్స్లీ అనే ఒక అతను ఈ స్విట్జర్లాండ్ దేశంలోనే 1989లో ఇన్వెంట్ చేశాడు. మన దేశంలో సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, ఇలా ఏ సినిమాలు చూసుకున్నా ఈ సినిమాలన్నీ విదేశాల్లో షూటింగ్ జరిగితే అన్ని దేశాల్లో కంటే వీళ్ళందరూ ఎక్కువగా స్విట్జర్లాండ్లోనే సినిమాలు షూట్ చేసేవారు. ఇప్పటికీ కూడా స్విట్జర్లాండ్లోనే సినిమాల్ని షూట్ చేస్తూ ఉన్నారు కూడా. ఆ విధంగా ఈ దేశంలో మిగతా దేశాల కంటే ఇండియాకు సంబంధించిన సినిమాలే ఎక్కువగా షూట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజుల్లో అందరూ వాటర్ ప్రూఫ్ వాచ్లని, సెల్ ఫోన్స్ అని వాడుతున్నారు. అలాంటి మొట్టమొదటి వాటర్ ప్రూఫ్ వాచ్ 1927లో ఈ దేశానికి చెందిన రోలెక్స్ కంపెనీయే తయారు చేసి ప్రపంచంలో అమ్మింది. అలాగే మీకు ఎంతో ఫేమస్ అయిన నెస్కెఫే గురించి తెలిసే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఇన్స్టెంట్ కాఫీ. ఇలాంటి ఇన్స్టెంట్ నెస్కాఫీని కూడా 1938లో ఈ స్విట్జర్లాండ్లోనే తయారు చేశారు. ఎటువంటి ఇంధనం లేకుండా, అలాగే బ్యాటరీ పవర్ కూడా లేకుండా, కేవలం సూర్యుడి నుంచి వచ్చే సోలార్ ఎనర్జీతో నడిచే మొట్టమొదటి ఏరోప్లేన్ కూడా ఈ స్విట్జర్లాండ్లోనే తయారు చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఏరోప్లేన్. దీని పేరు సోలార్ ఇంపల్స్ 2. ఇది సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మితో ఏకదాటిగా ఎక్కడ కూడా ఆగకుండా 40,000 కిలోమీటర్లని సింగిల్ ట్రిప్లో పూర్తి చేసుకొచ్చింది. ఆ విధంగా ఎన్నో మహాసముద్రాలపైన ఏకదాటిగా 5 రోజుల పాటు ఎక్కడ ఆగకుండా ప్రయాణం చేసి సూర్యుని యొక్క వెలుగుతో నడిచిన ఈ సోలార్ ఇంపల్స్ ప్రపంచంలోనే ఎంతో ఫేమస్ అయింది. యూరప్లో ఈ స్విట్జర్లాండ్ చాలా చిన్న దేశం, కానీ ప్రపంచంలోనే ఎంతో ఫేమస్ దేశంగా ఇది ఈరోజు వెలుగొందుతుంది. స్విట్జర్లాండ్ వరల్డ్ వార్ 1లో కానీ వరల్డ్ వార్ 2లో కానీ ఏ విధంగానూ పాల్గొనలేదు. కానీ ఎప్పుడైనా యుద్ధాలు సంభవించేటప్పుడు తమ ప్రజల్ని కాపాడుకోవడానికి, అలాగే ఆ దేశంలోని ముఖ్యమైన రహదారులు, ఎయిర్పోర్ట్స్ ఇలాంటివన్నీ జామ్ చేయడానికి ఈ స్విట్జర్లాండ్ దేశంలో అత్యాధునికమైన టెక్నాలజీ కూడా ఉంది. ఈ దేశం ఇంత ఫేమస్ అయినా ఇక్కడ గాలి అలాగే నీరు యొక్క పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే బయోడైవర్సిటీలో కూడా ఈ దేశం చాలా వెనుకబడి ఉంది. దాంతోపాటు ఆమ్ల వర్షాలు, యాసిడ్ రెయిన్స్ కూడా ఈ దేశంలో కొన్ని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కింద తయారయ్యాయి. ఈ స్విట్జర్లాండ్లో ఎక్కువగా భూగోళం పర్వతాలతో, కొండలతో ఉంటుంది. అందుకే వీళ్ళు భూమి పైన కంటే భూమి లోపలే టన్నల్స్ ఎక్కువగా నిర్మించి అండర్ గ్రౌండ్లో ఉండే ట్రాన్స్పోర్ట్ రైల్ వ్యవస్థని నిర్మించుకున్నారు. ఆ విధంగా ఈ దేశంలోనే గథార్డ్ రైల్ టన్నెల్ అనే అతి పెద్ద రైల్ టన్నెల్ ఉంది. ఈ స్టేషన్ నుంచి అండర్ గ్రౌండ్ ద్వారానే ఇటలీ, స్విట్జర్లాండ్, జర్మనీ, దాంతోపాటు ఆస్ట్రియా దేశాన్ని కూడా కలిపే అండర్ గ్రౌండ్ రైల్ వ్యవస్థ ఈ స్విట్జర్లాండ్లో ఉంది. మొత్తం ఈ దేశంలో 3,100 మైళ్ళ పొడవుండే రైలు వ్యవస్థ నడపబడుతుంది. ఈ దేశంలో ఫుట్బాల్, దాంతోపాటు ఐస్ హాకీ అనేవి ఇక్కడ చాలా ఫేమస్ స్పోర్ట్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సర్కస్, క్నై సర్కస్, ఇది స్విట్జర్లాండ్లోనే ఎంతో ఫేమస్. ఆ దేశంలోనే అతిపెద్ద సర్కస్ కూడా ఇదే. ఈ సర్కస్ 1803 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఆ స్విట్జర్లాండ్ దేశంలో చాలా ప్రాంతాల్లో నడపబడుతుంది.
ఈ స్విట్జర్లాండ్లో ఎక్కువగా మంచు పడుతుంది, అందుకే ఇక్కడ స్నోబోర్డింగ్, దాంతోపాటు స్కీయింగ్, ఆ తర్వాత మౌంటనీరింగ్లో ఈ దేశంలోని స్పోర్ట్స్ ఎంతో ఫేమస్ చెందాయి. ప్రపంచంలోనే ఎంతో ఖరీదైన, ఎంతో ఫేమస్ అయిన వాచ్ యొక్క బ్రాండ్స్ అన్నీ కూడా ఈ స్విట్జర్లాండ్లోనే తయారు చేయబడ్డాయి. ప్రపంచంలో చాలా దేశాలకి ఈ వాచెస్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ప్రపంచంలోనే స్విస్ వాచ్ అంటే ఎంతో ఫేమస్ని ఈ స్విట్జర్లాండ్ కలిగజేసింది. వాటిలో టిస్సాట్, ట్యాగ్ హ్యూయర్, రోలెక్స్, ప్యాటక్ ఫిలిప్పి, దాంతోపాటు లాంగినెస్ అనే మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఈ స్విస్ దేశానికి చెందినవి. అతి పెద్ద హార్డన్ కొల్లైడర్ అయిన, ప్రపంచంలోనే అతి పెద్ద పార్టికల్ ఫిజికల్ లాబొరేటరీ ఈ స్విట్జర్లాండ్లోని భూమి యొక్క అంతర్భాగంలోనే నిర్మించి దానిపైన ఎన్నో పరిశోధనలు చేశారు. రాబోయే ముందు రోజుల్లో పొరపాటున ఎప్పుడైనా అణుయుద్ధాలు జరిగితే ఆ అణుయుద్ధాల నుంచి ఈ స్విట్జర్లాండ్లోని ప్రజలందరినీ కాపాడడానికి ఈ స్విట్జర్లాండ్ దేశంలో భూమి లోపల అంతర్భాగంగా అతిపెద్ద బంకర్స్ని నిర్మించారు. ఈ బంకర్స్ యొక్క కెపాసిటీ ఎంతంటే ఆ దేశంలోండే జనాలందరూ కూడా ఈ బంకర్స్లో న్యూక్లియర్ జరిగేటప్పుడు తలదాచుకోవచ్చు. వాళ్ళకి అక్కడ అన్ని సదుపాయాలు కలిగించిన బంకర్స్ని ఈ స్విట్జర్లాండ్లో నిర్మించుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కుర్చీ ఎంతో పెద్దగా ఉంది, కానీ ఈ కుర్చీకి మూడు కాళ్ళే ఉన్నాయి, ఇంకొక కాలు విరిగిపోయి ఉంది. ఇది ఇక్కడ ఇంత పెద్దగా ఎందుకు నిర్మించారంటే భూమి లోపల ల్యాండ్ మైన్స్ ని పెట్టి మనుషుల్ని చంపే పద్ధతికి వీళ్ళు వ్యతిరేకమని తెలపడానికే ఈ బ్రోకెన్ చైర్ అనే చైర్ ని నిర్మించారు. ఆ విధంగా ల్యాండ్ మైన్ పైన కాలు పెట్టి ఆ రోజుల్లో ఈ దేశంలో చాలా మంది చనిపోయారు. ఆ విధంగా ఎంతో మంది ప్రాణాలని కాలుల్ని పోగొట్టుకున్నారు. అందుకే అలాంటివి చేయకూడదని దానికి గుర్తుగా ఈ అతిపెద్ద బ్రోకెన్ చైర్ ని ఈ స్విట్జర్లాండ్ లోని జెనీవాలో నిర్మించారు. ఈ రోజుల్లో ఏ ఆఫీసుల్లో అయినా సరే ఆఖరికి ఇంటర్నెట్లో కూడా ఎవరైనా ప్రొఫెషనల్గా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ గురించి, కంపెనీ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే మైక్రోసాఫ్ట్ తయారు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్నే ఇస్తూ ఉంటారు. కానీ మైక్రోసాఫ్ట్ తయారు చేసిన ఈ పవర్ పాయింట్ అనే ఈ సాఫ్ట్వేర్ ఎకనామికల్గా చాలా హార్మ్ఫుల్ అని, ఇలాంటి డబ్బులు ఇచ్చి కొనే ఇలాంటి సాఫ్ట్వేర్ని ఆ దేశంలో వాడకుండా స్విట్జర్లాండ్లో ది యాంటీ పవర్ పాయింట్ పార్టీ అనే ఒక పార్టీని ఆ స్విట్జర్లాండ్లో కొంతమంది స్థాపించారు. ఈ యాంటీ పవర్ పాయింట్ పార్టీలో పనిచేసే సభ్యులు ఏం చేస్తారంటే పవర్ పాయింట్ని ఎవరైతే ప్రొఫెషనల్గా వాళ్ళ ఆఫీసుల్లో యూజ్ చేస్తున్నారో ఆ పవర్ పాయింట్ యొక్క యూసేజ్ని ఆఫీసుల్లో ఇతర సంస్థల్లో తగ్గించడానికి, పవర్ పాయింట్ గురించి యాంటీగా వర్క్ చేయడానికి ఈ యాంటీ పవర్ పాయింట్ పార్టీని ఈ స్విట్జర్లాండ్లో కొంతమంది కలిసి స్థాపించారు. ఈ స్విట్జర్లాండ్లో ఉండే మొత్తం జనాభాలో చాలా మంది వరకు విదేశస్తులే ఇక్కడికి వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉంటారు. ఈ దేశంలో ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా ఎక్కువగా వయసు వచ్చినంత వరకు పెళ్లిళ్ళు చేసుకోరు. మగవాళ్ళు సుమారుగా 32 సంవత్సరాలు వచ్చినంత వరకు పెళ్లిళ్ళు చేసుకోకపోతే ఆడవాళ్ళు 30 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా పెళ్లిళ్ళు చేసుకోవట్లేదంట. ఆ విధంగా పొరపాటున అక్కడ ఉండేవాళ్ళు ఆ ఏజ్కి వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకున్నా సరే కూడా ఆ దేశంలో మొత్తం జనాభాలో 43% వరకు జనాభా పెళ్లి అయిన తర్వాత విడాకులు తీసుకుని విడిపోతున్నారంట. స్విట్జర్లాండ్లో ప్రతి సంవత్సరం 600,000 మంది వరకు ప్రజలు 100 టన్నుల వరకు ఉండే గంజాయిని చాలా ఈజీగా వాడుతున్నారంట. ఈ స్విట్జర్లాండ్లో ఉండే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫార్మాస్యూటికల్స్, అలాగే బయోటెక్నాలజీ, మైక్రోటెక్నాలజీ లాంటి ఇలాంటి రంగాల్లో ఈ స్విట్జర్లాండ్లోనే చాలా అత్యధికంగా స్కిల్స్ కలిగిన ప్రజలు వీటిలో పనిచేస్తున్నారు. ఈ స్విట్జర్లాండ్లో డెంటల్ హాస్పిటల్స్ ఎన్నున్నాయో వాటికంటే ఎక్కువగానే బ్యాంక్స్ ఉన్నాయి, ఎందుకంటే స్విట్జర్లాండ్లో చాలా ఎక్కువగా బ్యాంక్స్ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.